దేవుని వాక్యముల నుంచి ఒక మాట చదువుకుందాం. నాతో పాటు కలిసి మొదటి దశలోనికి 5వ అధ్యాయము 6వ వచనం అదన కలిసి చదువుదామండి. కావున ఇతరుల వలె నిద్రపోక మెలకువగా ఉండి మత్తులము కాక ఉందము. నా భాగం ఇక్కడ నిద్రపోక మెలకువగా ఉండి. ఇంకొక మాట మత్తయి సువార్త 26వ అధ్యాయము 41వ వచనం. మీరు శోధనలో ప్రవేశించకూడనట్లు మెలకువగా ఉండి ప్రార్థన చేయండి. తర్వాత 43వ వచనం. తిరిగి వచ్చి వారు మరలా నిద్రించట చూచెను, ఎలైనగా వారి కన్నులు భారముగా ఉండెను. 45వ వచనం. ఇక నిద్రపోయి అలసట తీర్చుకొనుడి. ఒక మాట పదే పదే మనకు కనిపిస్తుంది. మనం చదువుకున్న మొదటి మాటలో నిద్రపోక మెలకువగా ఉండాలి. తర్వాత ఇక్కడ 26వ అధ్యాయము యేసు ప్రభు గెత్సెమనే తోటలో చేసినటువంటి చివరి ప్రార్థనలు, శిష్యులు వారి నిద్ర భారముతో ఉన్నప్పుడు ఆయన మెలకువగా ఉండమని కోరాడు. తర్వాత ఆయన 2 సార్లు వచ్చినప్పుడు వారు నిద్రించుట చూచాడు. నిద్రించుట చూచి మరొకసారి 3వసారి వచ్చినప్పుడు కూడా వారు నిద్రపోతున్నప్పుడు ఇక నిద్రపోయి అలసట తీర్చుకొనడి అన్నాడు. కాబట్టి ఇది సందర్భం. దీని మీద కొంతసేపు మనము ధ్యానం చేసి దీని ఆధారంగా ప్రార్థనలోనికి మనము వెళ్ళడానికి ప్రయత్నం చేస్తాం. మొదటి దశలోనిక 5వ అధ్యాయము 6వ వచనంలో ఇతరుల వలె నిద్రపోక మత్తులుగా ఉండక మెలకువగా ఉండాలని మనం హెచ్చరించబడుతున్నాం. ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో మనకు నిద్ర పట్టనటువంటి పరిస్థితి, అది భౌతికమైన పరిస్థితి. అయితే ప్రభు ఇక్కడ హెచ్చరిస్తున్నాడు, నిద్రపోక లేదా మత్తులమై ఉండక మనము మెలకువగా ఉండాలని ప్రభు కోరుతున్నాడు. ఎందుకు మనం నిద్రపోకూడదు, ఎందుకు మనం మత్తులమై ఉండకూడదు అంటే ఆ మత్తులమై ఉండటం ద్వారా మనము చీకటికి చెందిన వారం అవుతాం, చీకటి వ్యక్తులం అవుతాం. మనము చీకటి వారము లేదా అన్యులము కాదు గనక, మనము చీకటి సంబంధులము కాదు గనకనే మనము మెలకువగలిగి ఉండాలి, నిద్రపోకుండా ఉండాలి, మత్తులము కాకుండా ఉండాలి. ఏంటి నిద్రపోకుండా ఉండడం అంటే ఏంటి, మెలకువగలిగి ఉండడం అంటే ఏంటి? అంటే నిద్రనే పోకూడదనా? కానే కాదు, పరిస్థితులను బట్టి జాగరూకత కలిగి ఉండటం, మనం ఉన్నటువంటి ప్రస్తుత పరిస్థితిని బట్టి మనము మెలకువగలిగి ప్రవర్తించటం. అంటే ఉదాహరణకు ఈ విధమైనటువంటి ప్రార్థనా కూడికలు కలిగి ఉండటం, ప్రభువును సమయానుకూలంగా గోజాడటం, బ్రతిమలాడటం, విన్నపములు చేయటం. ఎందుకంటే ఆయనకు మొరపెట్టు వారికి ఆయన ఒకవేళ కనుక మనము ప్రార్థించకపోతే, ఒకవేళ కనుక మనము మొరపెట్టకపోతే మనము మరింత ప్రమాదములో పడేటువంటి అవకాశం ఉంది. అయితే మనలో చాలా మందిమే నిద్రమత్తులోనే ఉంటాం, మనలో చాలా మందిమే మెలకువ లేకుండా ఉంటాం. ఎందుకు? యేసు క్రీస్తు ప్రభువును లేదా పెండ్లి కుమారుని చూడడానికి వచ్చినటువంటి 10 మంది కన్యకలలో 5 మంది నిద్రమత్తులో ఉన్నారు, 5 మంది అజాగ్రత్తగా ఉన్నారు, మెలకువ లేని స్థితిలో ఉండినారు. ఎవరు వాళ్ళు? యేసు ప్రభువును ఎదుర్కోవటానికి వచ్చినటువంటి పగటివారు, చీకటి వారు కాదు వారు. అయితే అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళు నిద్రమత్తులోనికి వెళ్ళిపోయి ప్రమాదంలో ఇరుక్కుపోయినారు. మనకు తెలుసు ఈ విషయం. ఇప్పుడు దేవుని వాక్యంలో కూడా మనకు చాలా పరిచయమైనటువంటి ఒక వ్యక్తి ఉన్నాడు. ఆయన ఆ విధంగానే నిద్రపోతున్నాడు, ఆయన కూడా ఆ విధంగానే నిద్రమత్తులో ఉన్నాడు. ఎలాంటి పరిస్థితుల్లో ఆయన నిద్రమత్తులో ఉన్నాడో మనం చూస్తే మనకు ఆశ్చర్యం అనిపిస్తుంది. ఏంటి ఈయనకి ఇలాంటి పరిస్థితుల్లో కూడా నిద్ర వచ్చిందా అనిపిస్తారు. తర్వాత శిష్యులు కూడా యేసు ప్రభు ఎంతో ఆవేదనతో ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు అప్పుడు శిష్యులు వాళ్ళు నిద్రపోయినట్లు మనకు బాగా తెలుసు. మనం చూడబోయేటువంటి వ్యక్తి ఆయన కూడా నిద్రమత్తులో ఉన్నాడు. ఎలాంటి పరిస్థితుల్లో నిద్రమత్తులో ఉన్నాడో కొన్ని సంగతులను చూసి హెచ్చరికలు తీసుకొని మనం ఆ విధంగా ఉండకుండా ప్రార్థనలోనికి మనం వెళ్దాం.
చూడండి జోనా చాప్టర్ 1:5 యోనా 1:5 అందరం కలిసి చదువుదామండి. రెండవ భాగం ఫుల్ స్టాప్ తర్వాత నుంచి చదువుదాం. అప్పటికి యోనా ఓడ దిగువ భాగమునకు పోయి పండుకొని గాఢ నిద్రపోయి ఉండెను. యోనా ఓడ దిగువ భాగమునకు పోయి పండుకొని గాఢ నిద్రపోయి ఉండెను. చూడండి ఇక్కడ యోనా మనకు బాగా తెలిసినటువంటి ప్రవక్త, బాగా పరిచయమైనటువంటి ప్రవక్త. ఈయన ఏం చేస్తున్నాడు? గాఢ నిద్ర, ఎక్కడ? ఓడ దిగువ భాగమునకు పోయి పండుకొని, అంటే నిద్రపోవటానికి ఆయన ఏర్పాట్లన్నీ చేసుకున్నాడు. మనం కూడా చాలాసార్లు గమనిస్తే బాగా ప్రయాణమై అలసిపోయి ఏదైనా ప్రాంతానికి వచ్చినప్పుడు, ఏదైనా సువార్తలకు వెళ్ళామనుకోండి, బాగా అలసిపోయిన తర్వాత ఒకవేళ మొదటి రోజు బాగుండొచ్చు క్యాంపెయిన్ లో, సెకండ్ డే బాగుండొచ్చు యాక్టివ్గా, థర్డ్ డే బాగా అలసిపోతే ఏం చేస్తాం? మెల్లగా గుంపుల నుంచి పక్కకి వెళ్ళిపోయి ఏదైనా ఎవ్వరూ రానటువంటి ప్రదేశానికి వెళ్ళిపోయి అక్కడ సెటిల్ అయిపోతాం, అక్కడే వెళ్ళి పండుకుంటాం. సాధారణంగా యూత్ క్యాంప్స్ లో కూడా కొన్నిసార్లు అబ్జర్వ్ చేస్తే ఆ హెర్మోన్ కాంపౌండ్ పైన చైన్ ప్రేయర్ టవర్ ఉంటుంది, ఆ టవర్ దగ్గర ట్యాంక్స్ రెండు ఉంటాయి, ఆ ట్యాంక్స్ రెండిటికి మధ్యలో కొంత షేడ్ వస్తుంది, అంటే నీడ వస్తుంది. తర్వాత ఆ వాటర్ ట్యాంక్స్ ని బట్టి చాలా చల్లగా ఉంటుంది. చాలా మంది యవనస్తులు ఏం చేస్తారంటే మీటింగ్ జరిగేటప్పుడు కానీ లేకపోతే ఆ ఇంపార్టెంట్ టైమ్స్ లో బైక్ వెళ్ళిపోయి, ఎవరు రానటువంటి ప్లేస్ అది, ఎవరు చూడనటువంటి ప్లేస్ కాబట్టి అక్కడికి వెళ్ళి పండుకుంటారు. కాబట్టి ఇక్కడ కూడా యోనా ఓడ దిగువ భాగమునకు పోయి ఆయన గాఢ నిద్రపోతున్నాడు, డీప్ స్లీప్ లో ఉన్నాడు. అయితే ఈయన డీప్ స్లీప్ లోకి వెళ్ళినటువంటి పరిస్థితులు మనం చూస్తే మనకు ఆశ్చర్యం వేస్తాయి. చూడండి కనీసము 4 సంగతులు మనం చూడడానికి ప్రయత్నం చేస్తాం. ఎప్పుడు, వెన్ డిడ్ జోనా వెన్ టు స్లీప్, వెన్ డిడ్ జోనా గో టు స్లీప్, ఎప్పుడు యోనా నిద్రపోతున్నాడు? మొదటిది యోనా గ్రంథం 1:2 యెహోవా వాక్కు అమిత్తయి కుమారుడైన యోనాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను, నీనివే పట్టణస్థుల దోషము నా దృష్టికి ఘోరమాయను గనక నీవు లేచి నీనివే మహాపట్టణమునకు పోయి దానికి దుర్గతి కలుగునని ప్రకటింపుము. 3 కూడా చదువుతాను. అయితే యెహోవా సన్నిధిలో నుండి తర్షీషు పట్టణమునకు పారిపోవాలని యోనా యొప్పేకు పోయి తర్షీషునకు పోవు ఒక ఓడను చూచి ప్రయాణమునకు కేవు ఇచ్చి యెహోవా సన్నిధిలో నిలువక ఓడవారితో కూడా తర్షీషునకు పోవుటకు ఓడ ఎక్కెను. ద ఫస్ట్ థింగ్, జోనా ఈ స్లీపింగ్ వెన్ హీ రిబెల్ అగెయిన్స్ట్ గాడ్. యోనాకు దేవుడు ఒక పనిని అప్పగించినాడు, యోనాకు దేవుడు ఒక మాట సెలవిచ్చాడు, ఆ మాట ప్రకారము చేయవలసిన బాధ్యత యోనా మీద ఉంది. అలాంటిది యోనా ఇప్పుడు ఆ మాటను నెరవేర్చకుండా తిరుగుబాటు చేసి యోనా దేవునికి విరోధముగా పాపము చేసి 5 ఏం చేస్తున్నాడు? గాఢ నిద్రపోతున్నాడు. హీ స్లీపింగ్ వెన్ హీ హ్యాడ్ సిన్డ్, ఆయన పాపము చేశాడు, నిద్రపోతున్నాడు. ప్రేమైన వారులరా, పాపము చేసిన తర్వాత ఏమాత్రము హృదయములో నేరారోపణ లేదా? పాపము కలిగి ఉండి దేవునికి తిరుగుబాటు చేసిన తర్వాత హృదయములో గుర్చుకోవడం లేదా? ఏమాత్రం అయ్యో దేవునికి తిరుగుబాటు చేశానే, దేవుని సన్నిధిలో నిలవకుండా పారిపోయానే, దేవుడు చెప్పినటువంటి మాట నేను వినలేదే, దేవుడు చెప్పినటువంటి పని నేను చేయలేదే అనేటువంటి కనీసము ప్రికింగ్ తన హృదయములో లేనట్లుగా మనం గమనిస్తున్నాం. హృదయములో పాపమును కలిగి ఉండి దేవునికి విరోధముగా పాపము చేసి దేవునికి విరోధముగా తిరుగుబాటు చేసి ఎలాగో నిద్ర వస్తుంది, ఎలాగో నీకు గాఢ నిద్ర వస్తుంది, ఎలాగో నీకు పడుకోబుద్ధి అయింది. ప్రేమైన వారులరా, యోనా వలే బహుశా మనము కూడా ఉన్నామేమో, ఉన్నామేమో కాదు ఉన్నాం. పాపమును హృదయంలో కలిగి ఉండి, పాపపు ఇచ్చలను కలిగి ఉండి, దేవునికి విరోధముగా తిరుగుబాటు చేసి, దేవునికి విరోధముగా ప్రవర్తించి మనము మత్తులముగా ఉన్నాం. ఏంటి మత్తులముగా ఉండటం అన్నా? నేను ఎప్పుడు నిద్రపోయానన్నా? ఇప్పుడు మేలుకున్నాను కాబట్టి జాయిన్ అయ్యాను. ఈ మెలకువ కాదు కావలసింది, పాపమునకు స్పందించేటువంటి మెలకువ, పాపము చేసి అయ్యో నేను పశ్చాత్తాపడలేదే అనేటువంటి మెలకువ,
పాపము హృదయంలో దాచుకొని ఉండి దాని గురించి ఒప్పుకొనటువంటి మెలకువ, అయ్యో నేను ఒప్పుకోలేదు ఈ పాపము, అయ్యో ఈ పాపమును నేను క్షమాపణ కోరలేదు, అయ్యో దేవునికి విరోధంగా ఈ పాపము చేశానే అనేటువంటి మెలకువ లేకుండా బహుశా ఈ ప్రార్థనలోనికి మనం వస్తే మనం చేసేటువంటి ప్రార్థన వ్యర్థం. ప్రేమైన వారులరా, యోనా మత్తుడిగా ఉన్నాడు, చీకటి వారి వలె ఉన్నాడు, నిద్రపోయేటువంటి వాడుగా ఉన్నాడు, మెలకువ లేనివాడుగా ఉన్నాడు. బహుశా పాపము చేసి మనము కూడా అదే స్థితిలో ఉన్నామేమో. మనము పగటికి చెందినటువంటి వారము, మనము నిద్రమత్తులో ఉండటానికి వీలు లేదు, మనము మెలకువగా ఉండాలి. దీనిలో మెలకువ క్షమాపణ అడుగుటలో, పాపమును దాచిపెట్టుకునకుండా ఒప్పుకునే విషయంలో మెలకువ మనము కలిగి ఉండాలి. ప్రేమైన వారులారా, ఏ విషయంలో పాపము చేశామని అడుగుదామా దేవుని దగ్గర? ప్రభువా నేనేం పాపము చేశాను అన్న, నేనేం పాపము చేశాను బ్రదర్, వాట్ డిడ్ ఐ డూ, వాట్ సిన్ ఐ హావ్ కమిటెడ్, నేనేం పాపము చేశాను, ఏం పాపము చేశా? చూడండి ఏస్కేలు గ్రంథం 5వ అధ్యాయం 7వ వచనం, 6వ వచనం కూడా చదువుదాం. అయితే వారు నా విధులను తృణీకరించి, ఎజికియల్ చాప్టర్ 5:6-7, అయితే వారు నా విధులను తృణీకరించి నా కట్టడలను అనుసరింపక దుర్మార్గతను అనుసరించుచు నా విధులను కట్టడలను త్రోసివేసి తమ చుట్టూనున్న అన్య జనుల కంటెను దేశస్థుల కంటెను మరి అధికముగా దుర్మార్గులైరి. కాబట్టి ప్రభువైన యెహోవా ఇలాగ సెలవిచ్చుచున్నాడు, నా కట్టడలను అనుసరింపకయు నా విధులను గైకొనగి నుండి వారై మీ చుట్టూనున్న అన్యజనులకు కలిగి ఉన్న విధులనైనను అనుసరింపక మీరు మీ చుట్టూనున్న దేశస్థుల కంటే మరి అధికముగా కఠిన హృదయులైరి. ఎవరితో పోలుస్తున్నాడు? ఎవరు మనకంటే శ్రేష్ఠులు అంటున్నాడు దేవుడు? అన్యజనులను దేవుడు వారి పాపమును బట్టి ఒప్పుకోడు, అయితే అన్యజనుల కంటే మనలను నీచులుగా చూపిస్తున్నాడు. అన్యజనుల పాపము కంటే మన పాపమును, మన హృదయమును నీచమైనదిగా చూపిస్తున్నాడు. ఏమంటాడు ఇక్కడ 7వ వచనంలో? అన్యజనులకు కలిగి ఉన్న విధులనైనను అనుసరింపక. అన్యజనులకైనా కొన్ని విధులున్నాయి, వారైనా చాలా శ్రేష్టంగా వాటిని పాటిస్తున్నారు. అయితే మనము అన్యజనుల విధుల కంటే మీరి ప్రవర్తిస్తున్నాం. ప్రేమైన వారులరా, మనకు తెలుసు మనం ఏమేం విషయాల్లో తప్పిపోయినాము, ఎంత పాపం మన హృదయంలో కలిగి ఉండినాం. పరిస్థితులన్నీ బాగుండినప్పుడు ఎంత పాపము చేసాం మనము. దేవుని సన్నిధి అంటే లెక్కలేదు, దేవుని వాక్యం అంటే లెక్కలేదు, దేవుడు అంటేనే లెక్కలేదు. చేయలేదా ఇట్లా? దేవుని మందిరానికి ఎన్నిసార్లు మనము ఎగరగొట్టేశాం, దేవుని మందిరానికి వెళ్లకుండా ఎన్నిసార్లు ఆగిపోయాం, వేటి కొరకు? హాస్పిటలైజ్ అయ్యి పోలేని పరిస్థితుల్లో ఉండి పోకుండా ఉండినట్లా? పరిస్థితులు అన్ని బాగుండి క్రికెట్ మ్యాచెస్ కోసం ఎన్నిసార్లు మనము దేవుని మందిరాన్ని ఎగరగొట్టలేదు? లేదా స్నేహితులతో గడిపే దాని కొరకు, లేదా ఏం వెళ్తాములే అనేటువంటి నిర్లక్ష్యంతో? ఇవన్నీ పాపములు కాదా? దేవుని మందిరంలో కూర్చొని దేవుని ఎంతగా మనం నిర్లక్ష్యం చేశాం? దేవుని మందిరంలో కూర్చొని చాటింగ్ చేయలేదా? దేవుని మందిరంలో కూర్చొని ఫేస్బుక్ స్క్రోలింగ్లు చేయలేదా? దేవుని మందిరంలో కూర్చొని క్రికెట్ స్కోర్లు చూడలేదా? ఫ్రెండ్స్తో టెక్స్ట్ మెసేజ్లు చేయలేదా? ఎంత నిర్లక్ష్యముగా వ్యవహరించాం. ఈ రోజు వచ్చాము దేవుని దగ్గరికి, దేవా మమ్మను క్షమించు, దేవా మమ్మను కనికరించు, దేవా మా దేశమును బాగు చేయని వచ్చినాం. ఈ పాపముల గురించిన మాట ఏంటి? ఈ పాపముల గురించినటువంటి సంగతి ఏంటి? ఈ పాపములు నీ హృదయంలోనే పెట్టుకొని వాటి గురించినటువంటి పశ్చాత్తాపము లేకుండా, వాటి గురించిన క్షమాపణ లేకుండా, నిద్రమత్తుతో ఉంటూ, మెలకువ లేకుండా ఈరోజు మనం వచ్చాం. ప్రేమైన వాళ్ళరా, దేవుడు అంటున్నాడు ఎట్లా నీకు నిద్ర వస్తుంది, ఎట్లా వీటి గురించినటువంటి పట్టింపు లేకుండా ఉన్నా, దేవుని విషయాల్లో వీపు చూపలేదా? చూడండి ఏస్కేలు 8:16 మధ్య భాగం నుంచి, వారి వీపులు యెహోవా ఆలయము తట్టును, వారి ముఖములు తూర్పు తట్టును తిరిగి ఉండెను. వారు తూర్పునున్న సూర్యునికి నమస్కారం చేయించింది. ఎవరి గురించి మాట్లాడుతున్నాడు? దేవుని ప్రజల గురించి మాట్లాడుతున్నాడు, మన గురించే మాట్లాడుతున్నాడు. మన యొక్క వీపులేమో దేవుని మందిరం తట్టున్నాయి, వీపులు దేవుని తట్టున్నాయి, మన వీపులు దేవుని వాక్యమునకు ఉన్నాయి. ప్రేమైన వాళ్ళరా, ఎంతటి పాపము చేసి ఎంతగా మనము దేవుని విషయంలో దూరం అయిపోయి మన వీపులు చూపిస్తూ ఉండి మన ముఖము
లోకం వైపు తిప్పుకొని ఉండినాం, తిప్పుకొని ఉన్నాం. యోన అదే పని చేశాడు, దేవుని సన్నిధిలో నిలవకుండా పారిపోయి పాపము చేసి ఈ స్లీపింగ్ నిద్రమత్తులో ఉన్నాడు, గాఢ నిద్రలో ఉన్నాడు. హౌ కెన్ యూ ఎవర్ స్లీప్ వెన్ యూ హ్యావ్ సిన్? మొదటిది హీ సిన్ అండ్ హీఈస్ ఇన్ స్లీప్. పాపము చేసిన తర్వాత నిద్ర పట్టకుండా ఉండాల్సింది. సంసోను కూడా అంతే, తన యొక్క రహస్యమును ఎవరికి చెప్పకూడని సంగతిని, తన యొక్క తల వెంట్రుకలు కొరిగించకూడదు. ఆ యొక్క రహస్యమును ఆ స్త్రీతో చెప్పాడు, వెళ్ళి తన తొడ మీద నిద్రపోతున్నాడు. ప్రేమైన వారులరా, ఏమి హాని వస్తుంది అనేటువంటి ఆలోచన కూడా లేకుండా పడుకున్నాడు. మనము పాపమును కలిగి ఉండి నిద్రపోతున్నాము. మన హృదయములలోనే పాపము నుంచుకొని వాటిని గురించిన పశ్చాత్తాపము లేకుండా నిద్రమత్తులో ఉన్నాం. దాని గురించిన స్పర్శ లేకపోతే నేడు ప్రభు మన జ్ఞాపకం చేస్తున్నాడు, యు ఆర్ స్టిల్ స్లీపింగ్. నువ్వు నిద్రపోకుండా ఉండాలి, నువ్వు మత్తుడవుగా ఉండకూడదు, నీవు కప్పను తిన్న పాములాగా ఉండకూడదు. కప్ప అంటే ఇక్కడ ఎవరు పాపమును కలిగి ఉండినటువంటి వ్యక్తిలాగా ఉండి నువ్వు నిద్రమత్తులో ఉండకూడదు. ప్రేమైన వారులరా, దేవుడు మన జ్ఞాపకం చేస్తున్నాడు, పాపముందా? మనము యాజ్ ఎ హోల్ చర్చ్ వి హావ్ ఫెయిల్. మనం ఓడిపోయినాం. మన సంఘములలోనికి పాపము ప్రవేశించింది. అన్య జనుల కంటే విపరీతముగా మనం ప్రవర్తిస్తున్నాం. దేవుడు చెప్పిన మాట నా మాట కాదు, అన్య జనుల కన్నా కొన్ని విధులున్నాయి, మీకు లేవు విధులు. మోషే విగ్రహము, మోషే పెట్టినటువంటి సర్పం మనకు విగ్రహమైంది. దావీదు కూడా దానిని విస్మరించినాడు, బహుశా అది జ్ఞాపకానికి పెట్టుకున్నాడేమో ఆయన. అయితే 2 రాజులు 18:4 2 Kings 18:4 ఉన్నత స్థలములను కొట్టివేసి విగ్రహములను పగలగొట్టి దేవతాస్తంభములను పడగొట్టి మోషే చేసిన ఇత్తడి సర్పములు చిన్న భిన్నములుగా చేసెను. ఎవరు చేశారు ఇది? హోషేయ ఏలుబడిలో జరిగినటువంటి సంగతి. హోషేయ రాజు వరకు మోషే నిలిపినటువంటి సర్పము క్రమక్రమేణా వస్తూనే ఉంది. దావీదు, సొలొమోను, రెహబాము, ఎవ్రీ కింగ్ హ్యాడ్ దిస్ మోసెస్ సర్పెంట్, హ్యాడ్ దిస్ ఐడల్. ఈ విగ్రహము ప్రతి రాజు కలిగి ఉండినాడు. బహుశా అప్పుడు వాళ్ళు కేవలం ఓకే ఒక జ్ఞాపకార్థంగా పెట్టుకున్నారేమో, బట్ ఇది హోషేయ కాలానికి వచ్చేసరికి అది ఒక విగ్రహం అయిపోయింది, అది ఒక పూజించేటువంటి ఒక విగ్రహం అయిపోయింది. కాబట్టి హోషేయ ఏం చేస్తున్నాడు? దానిని చిన్న భిన్నములుగా దానిని పాడు చేస్తున్నాడు. మనకి ఎన్ని మోషే సర్పాలు ఉన్నాయి? బహుశా అది మోషే ద్వారానే వచ్చిండొచ్చు, బహుశా శ్రేష్టమైన దైవజనుడి ద్వారానే కలిగి ఉండవచ్చు. బట్ ఈజ్ ఇట్ అన్ ఐడల్ ఇన్ అవర్ ఫెలోషిప్? ఈజ్ ఇట్ అన్ ఐడల్ ఇన్ అవర్ చర్చ్? ఈజ్ ఇట్ అన్ ఐడల్ ఇన్ అవర్ ఫ్యామిలీ? ఈజ్ ఇట్ అన్ ఐడల్ ఇన్ అవర్ ఇండివిజువల్ లైఫ్, మన వ్యక్తిగత జీవితంలో? బహుశా అది ఒక మనుషుని ద్వారా వచ్చిండొచ్చు, ఒక బలమైన దైవ సేవకుని ద్వారా వచ్చిండొచ్చు, ఒక గొప్ప వ్యక్తి ద్వారా వచ్చిండొచ్చు. ఎవరి ద్వారా వచ్చినా కూడా, మోషే ద్వారా వచ్చినా సరే, అది విగ్రహం అయితే మాత్రం అది చిన్నాభిన్నము చేయబడవలసిందే. నేటి దినాల్లో మనం సంఘముగా ఓడిపోయాం. మనం అనుకుంటున్నాం దేశంలో విగ్రహారాధన ఎక్కువైపోయింది, వ్యభిచారం ఎక్కువైపోయింది, పాపం ఎక్కువైపోయింది, అందుకే ఈ కరోనా అని. దానికంటే ఎక్కువగా సంఘములో పాపం ఎక్కువైపోయింది, సమాజాల్లో పాపం ఎక్కువైపోయింది, విశ్వాసుల కుటుంబములలో విశ్వాసులలో పాపం ఎక్కువైపోయింది. అయితే వాటి విషయమైన పట్టింపు లేకుండా, చిన్న భిన్నములు చేయకుండా నిద్రమత్తులో ఉన్నాము. కాబట్టి నేడు ఈ పరిస్థితి మనము కలిగి ఉన్నాం. ప్రేమైన వరులరా, దేవుడు యోనా జీవితంలో మనతో మాట్లాడుతున్నది, హీ స్లీపింగ్ వెన్ హీ ఈజ్ ఇన్ సిన్. 10 నిమిషాల్లో ముగించేస్తా. జోనా ఈ స్లీపింగ్ వెన్ హీ వాజ్ ఇన్ సిన్. పాపము చేశాడు, దేవుని సన్నిధిలో నుండి ఆయన తొలగిపోయి కూడా ఏమాత్రము స్పర్శ లేకుండా ఆయన నిద్రపోతున్నాడు. రెండవది చూడండి, యోనా గ్రంథం 1 2 వచనం, Jonah 1:2. నీనివే పట్టణస్థుల దోషము నా దృష్టికి ఘోరమాయను గనుక నీవు లేచి నీనివే పట్టణ మహాపట్టణమునకు పోయి దానికి దుర్గతి కలుగునని ప్రకటింపుము. దేవుడు నీనివే పట్టణస్థుల దోషము నా దృష్టికి బహుఘోరమైంది, దానికి
దుర్గతి ఉంది అని చెప్పు అని చెప్పినాడు. దాని మీదకి నేను తీర్పు రాస్తున్నానని చెప్పాడు. దాని మీదకి నేను మరణం తీసుకొని వస్తున్నానని చెప్పమని చెప్పాడు. వెన్ దెర్ వాజ్ అన్ ఎ సెంటెన్స్ డిక్లేర్డ్, అప్పుడు హీఈస్ ఇన్ స్లీప్, అప్పుడు ఈయన నిద్రపోతున్నాడు. నీనువే పట్టణస్తుల దోషము నా దృష్టిలో ఘోరమైంది యోనా, నీవు వెళ్ళి దానికి దుర్గతి ప్రకటించు, దాని మీదకి శిక్ష నేను ప్రకటిస్తున్నానని చెప్పు, దాని మీద నేను తెగులు తీసుకొని వస్తున్నానని చెప్పు, దాని మీదకి నేను ఉరి తీసుకొని వచ్చినట్లుగా శిక్షను పంపిస్తున్నానని చెప్పు అని చెప్పి దేవుడు సెంటెన్స్ ని డిక్లేర్ చేశాడు. దేవుడు శాసనమును రాసి దానిని యోనా ద్వారా పంపిస్తుంటే ఏమాత్రము పట్టింపు లేదు యోనాకి. అయ్యో ఆ ప్రజలు వారు నాశనము పొందేటువంటి పాపము చేశారే, అయ్యో దేవుని ఉగ్రత వారి మీదకి పడితే వాళ్ళు చచ్చిపోతారే అనేటువంటి గ్రహింపు లేకుండా నిద్రపోతున్నాడు. వెన్ హీస్ ఇన్ స్లీప్ మోడ్ ఎప్పుడు ఆయన నిద్రమత్తులో ఉన్నాడు, ఎప్పుడైనా గాఢ నిద్రకు పోయాడు, ఎప్పుడైనా ఓడ దిగువ భాగమునకు పోయి హీఈస్ ఇన్ ఎ కంఫర్టబుల్ సిచ్యువేషన్, ఎప్పుడు? వెన్ దేర్ వాజ్ అ సెంటెన్స్ డిక్లేర్డ్, దేవుని యొక్క తీర్పు వెలువడినప్పుడు ఏమాత్రము పట్టింపు లేనివాడుగా నిద్రమత్తులో ఉన్నాడు. బహుశా మనము కూడా దేవుని యొక్క తీర్పు ప్రజల మీదకి, విశ్వాసుల మీదకి, దేవుని ఇంటి మీదకి, దేవుని సేవకుల మీదకి, దేశము మీదకి, ప్రపంచము మీదకి ఇప్పుడు వచ్చేసింది. ఆర్ వి స్టిల్ స్లీపింగ్? బహుశా ఇప్పుడు ప్రార్థనకు వచ్చాము. ఆర్ వి స్టిల్ హ్యావింగ్ దట్ బర్నింగ్ హార్ట్ విత్ ఇన్ అవర్ సెల్ఫ్? మనలో ఆ యొక్క రెగ్యులేటివ్ వంటి ప్రార్థన మనసు మనము కలిగి ఉన్నామా? ఒకవేళ లేనట్లయితే మనము నిద్రమత్తులో ఉన్నట్లు, నిద్రపోతున్నప్పుడు, పడకలో ఉన్నప్పుడు, కూర్చున్నప్పుడు, ఆలోచన చేస్తున్నప్పుడు, ఓ ప్రభువా మా దేశమును జ్ఞాపకం చేసుకో, ఓ దేవా కరోనా చేత పీడించబడుతున్న వారిని జ్ఞాపకం చేసుకో, ఓ దేవా రక్షణ లేనటువంటి అన్ని జనులు నశించిపోతున్నారు జ్ఞాపకం చేసుకో. ఆర్ వి హ్యావింగ్ దట్ బర్డెన్ ఫర్ ద పెరిషింగ్ సోల్స్? ఆర్ వి హ్యావింగ్ ద బర్డెన్ ఫర్ ద పీపుల్ హూ ఆర్ సఫరింగ్ విత్ వేరియస్ డిసీజెస్? అలాంటి వ్యక్తుల కొరకు మనము ప్రార్థించేటువంటి మనస్సు కలిగి ఉండి యెహోవా సన్నిధిలో ఉండగలుగుతున్నామా? ఒకవేళ ఆ విధంగా లేకుండా కేవలం ఈ గంట మాత్రమే లేదా ఈ 2 గంటలు మాత్రమే మనము ప్రార్థన భారం కలిగి ఉంటే స్టిల్ వి ఆర్ కన్సిడర్డ్ టు బి స్లగ్గర్డ్స్, నిద్ర మత్తులము అని లెక్క. ప్రేమైన వారులరా, యోనా ఎప్పుడు నిద్రపోతున్నాడు? దేవుని తీర్పు ఆ యొక్క దేశము మీదకి, ఆ పట్టణం మీదకి దేవుడు పంపించాడు అని తెలిసినా కూడా సెంటెన్స్ డిక్లేర్డ్, బట్ స్టిల్ జోనా ఇస్ స్లీపింగ్. మొదటిది ఏంటి? జోనా ఇస్ స్లీపింగ్ వెన్ హి సిన్, ఆయన పాపము చేసినప్పుడు నిద్రపోతుంది. రెండవది, వెన్ అ సెంటెన్స్ డిక్లేర్డ్ ఆన్ నినెవే, అప్పుడు ఆయన నిద్రపోతున్నాడు. మూడవది చూస్తాం, యోనా గ్రంథం 4:5 అయితే యెహోవా సముద్రము మీద పెద్ద గాలి పుట్టింపగా సముద్రమందు గొప్ప తుఫాను రేగి ఓడ బద్దలైపోవు గతి వచ్చెను. ఆయనతో పాటు ప్రయాణం చేస్తున్నటువంటి నావికులకు ప్రమాదం ఉంది. సారో ఫర్ ద స్ట్రేంజర్స్, అక్కడ ఉన్నటువంటి తనతో ఉన్నటువంటి వారు, వాళ్ళు దుఃఖములో ఉన్నారు, వాళ్ళు భయములో ఉన్నారు. ఓడ అంతా కూడా ఈ మహాభక్తుని బట్టి ఓడ బద్దలైపోయేటువంటి గతికి తీసుకుని వచ్చాడు. అప్పుడు నిద్రపోతున్నాడు. తనతో ఉన్నటువంటి వారు ప్రమాదములో ఉన్నారు, అప్పుడు నిద్రపోతున్నాడు. ప్రేమైన వారలరా, మనతో ఉన్నటువంటి వారు ప్రమాదములో ఉన్నారు, మన చుట్టూ ఉన్నటువంటి వారు ప్రమాదములో ఉన్నారు, మన ఇరుగు పొరుగు వారు ప్రమాదములో ఉన్నారు, మన స్నేహితులు ప్రమాదములో ఉన్నారు, మనతో ప్రయాణం చేసేవారు ప్రమాదములో ఉన్నారు, మనతో పాటు ప్రార్థించేవారు ప్రమాదములో ఉన్నారు. ఆర్ వి స్టిల్ స్లీపింగ్? ఓడ బద్దలైపోయేటువంటి గతికి వచ్చి వాళ్ళు కిందికి మీదికి అవుతున్నారు, వాళ్ళు కొట్టబడుతున్నారు, ఓడను తేలిక చేస్తున్నారు. సో దేశమంతా భయపడుతుంది. ప్రేమైన వారులరా, ఇక్కడ మనం చూస్తే 4వ వచనంలో తనతో ఉన్నటువంటి ప్రయాణికులు వాళ్ళు ఏం చేస్తున్నారు, అక్కడ ఉన్నటువంటి సరుకులన్నీ తీసి తేలిక చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు, పరిస్థితిని అదుపులోనికి తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్నారు. భారతదేశం కూడా చేసింది అదే.
తేలిక చేయడానికి ప్రయత్నం చేస్తుంది, శాంతి చేకూర్చాలని ప్రయత్నం చేసింది. బట్ చేయాల్సింది ఎవరు? నిద్రపోతున్నటువంటి వ్యక్తి బయటికి రావాలి, నిద్రపోతున్నటువంటి వ్యక్తి మేల్కోవాలి, నిద్రపోతున్నటువంటి వ్యక్తి ప్రార్థన చేయాలి, నిద్రపోతున్నటువంటి వ్యక్తి క్షమాపణ అడగాలి, నిద్రపోతున్నటువంటి వ్యక్తి సద్రములో ఉండాలి. అప్పుడు కదా కరోనా ఆగిపోయేది, అప్పుడు కదా ఈ తుఫాను ఆగిపోయేది. ప్రేమైన వర్లరా, దేవుడు నాకు యోనా జీవితం ద్వారా నేర్పించిన పాఠములే నీకు చెప్తున్నాను. మీరు అనుకుంటున్నారు, బ్రదర్ మీరు ఎన్ని కూడికలకు హాజరవుతున్నారు, ఎంత ప్రార్థన చేస్తున్నారు? నాకు ఖాళీ దొరికినప్పుడల్లా బహుశా మోకరించి ప్రార్థించకపోయినా, నాకు నిద్ర వచ్చి నిద్రలో మెలకు వచ్చినా, ప్రభువా నీ సన్నిధిలో నేను ఉండి ప్రార్థిస్తున్నాననే నేను ప్రార్థన చేస్తున్నాను. నా దేశము కొరకు, నా ప్రజల కొరకు, విశ్వాసుల కొరకు, దైవ సేవకుల కొరకు, నా పిల్లల కొరకు, ఇరుగు పొరుగు వారి కొరకు, అన్యుల కొరకు, నాకు జ్ఞాపకమునకు వచ్చినప్పుడల్లా, అవకాశం వచ్చినప్పుడల్లా నేను ప్రార్థన చేస్తూనే ఉన్నాను. అదే మీ నుండి కూడా నేను కోరుతున్నాను. ప్రేమైన వారలారా, దిస్ ఈస్ ద టైమ్ దట్ వీ హ్యావ్ టు కమ్ ఫర్ ప్రేయర్. మనకున్నటువంటి పరిస్థితులన్నిటినీ అనుకూలము చేసుకొని, సర్ది చేసుకొని, యోనా ఎట్లయితే నిద్రపోవటానికి ఏర్పాటు చేసుకున్నాడో ఆ విధంగా మనం ప్రార్థన చేయడానికి ఏర్పాటు చేసుకోవాలి. When strangers are in sorrow, Jonah was sleeping. Madhuridi, when he was in sin, he was sleeping. When sentence was declared, he was sleeping. Mudavadi, when there was sorrow for strangers, he was sleeping. Chivaridi akaridi. Chirandi, chivaridi akaridi. Aaru vachana. Appudu oda nayakudu athani yeddaku vachi, oyi nidrapothani kemi vachinadi, lechini devuni prarthinchumo, manamu chavakunda aa devudu manayandu కనికరించునేమో. హీ వాజ్ ఇన్ స్టార్మ్, తానే తుఫాన్లో ఉన్నాడు, తానే అలల చేత కొట్టబడుతున్నాడు, అయినా కూడా నిద్రపోతున్నాడు. బహుశా ఆయన పాపం చేసినప్పుడు అది దేవునికి విరోధంగా పాపం చేశాడు కాబట్టి దానికి ఏం పట్టింపు లేకుండా ఉండినాడు. రెండవది, నీనివే పట్టణస్థులు ఎవరో ఎవరి మీద దుర్గతి ప్రకటించబడింది, నాకేంటి అనే మత్తులో ఉండి నిద్రలో ఉన్నాడు. బహుశా తనతో ఉన్న తోడివారు వాళ్ళు కదా, తుఫాను వాళ్ళ మీదకి వచ్చింది, వాళ్ళు కదా మురిగిపోయేది, వాళ్ళకు నష్టం అయితే నాకేంటి, వాళ్ళ సరుకులు పడిపోతే నాకేంటి అని నిద్రమత్తులో ఉన్నాడేమో. బట్ ఆయనకు ఆలస్యంగా తెలిసేది ఏంటంటే ఆయన కూడా తుఫానులో ఉన్నాడు, మనకు కూడా కరోనా వచ్చే ప్రమాదం ఉంది, మనము కూడా మునిగిపోబోతాము, మనము కూడా చనిపోవచ్చును, మనము కూడా హాస్పిటల్ అడ్మిట్ అవ్వచ్చును, మనము కూడా పట్టబడవచ్చును, మనము కూడా మరణము పొందవలసి వచ్చును. ప్రేమైన వారులరా, బహుశా ఇది తెలుసుకునే లోపల ఆలస్యం అవుతుందేమో, బహుశా ఇది మనకు గ్రహింపులోనికి వచ్చేసరికి ఆలస్యం అవుతుందేమో. ఇక్కడ అన్యులు వచ్చి లేపుతున్నారు, ఓయి నిద్రపోతా, ఏమొచ్చిందయ్యా నీకు ఇట్లా నిద్రపోతున్నావు, ఎందుకింత మత్తుడుగా ఉన్నావు, మేము మేల్కున్నాం, మేము పడేస్తున్నాం సరుకులు, మాకు అర్థమవుతుంది ఇది ఎవరో దేవుని శక్తి అని, మేము మొరపెడుతున్నాం మా దేవుళ్లకు, ఏమయ్యా ప్రార్థన చేయయ్యా. ప్రేమైన వారులరా, బహుశా అన్యులు మనల్ని మనకు పాఠం నేర్పిస్తున్నారేమో, మనం మాత్రము, మనము, మన కుటుంబాలు, మన సంఘాలు ప్రార్థన చేయటానికి మోకరించడం లేదు. ఎంతో భారముతో, ఎంతో కన్నీటితో, ఎంతో ఒప్పుదలతో నేను నేర్చుకున్నది, నేను చేస్తున్నది, మిమ్మల్ని కూడా బ్రతిమలాడుతున్నాను. మనము సమస్యలో ఉన్నాం, మన పిల్లలు సమస్యలో ఉన్నారు, మన కుటుంబాలు సమస్యలో ఉన్నాయి, మన విశ్వాసులు సమస్యలో ఉన్నారు, మన యొక్క సేవకులు సమస్యలో ఉన్నారు. అన్యులు అమాయకంగా మనలను బట్టి దేవుడు ఇచ్చినటువంటి శిక్షను అన్యులు కూడా పొందుతున్నారు. మనం అనుకుంటున్నాము విగ్రహారాధనను బట్టి దేవుని కోపం ఎక్కువైందని, లేదా అన్యులు చేసే పాపం ఎక్కువైంది అందుకే దేవుని కోపం ఎక్కువైందని. అంతకంటే ఎక్కువ దేవుడు నినివే ప్రజల దుర్గతిని వచ్చేదానికంటే ముందు యోనాను డీల్ చేస్తున్నాడు. అది మనం గుర్తించాలా. యోనాను బట్టి మొదటిగా నినివేకు దుర్గతి కలగజేసేదానికంటే ముందు నోనా ఉన్నటువంటి ఓడను కదిలించినాడు. ఇది మన ద్వారా కలిగినటువంటి నష్టం, ఈ తెగులు మన ద్వారా, మన పాపము ద్వారా కలిగినటువంటి నష్టం. మన పాపములను మనం ఒప్పుకోవాలి, మనము పశ్చాత్తాపపడాలి. సంఘముగా ఓడిపోయినాం, కుటుంబాలుగా ఓడిపోయాం, వ్యక్తిగతంగా ఓడిపోయాం. పర్సనల్ శాంక్టిఫికేషన్ అండ్ ఆల్సో
చర్చ్ రిలేటెడ్ శాంక్టిఫికేషన్. సంఘముగా సమాజముగా మనం ఓడిపోయిన వాటిని ప్రభు దగ్గర ఒప్పుకోవాలి. గాడ్ వాంట్స్ టు రెస్టోర్. దేవుడు మనల్ని సమకూర్చగోరుతున్నాడు. బహుశా నిద్ర మేల్కొల్పాలని కోరుతున్నాడు. మనమే గనక నిద్రమత్తులో ఉంటే వారి కొరకు ఎవరు ప్రార్థన చేస్తారు? వారి కొరకు ఎవరు విజ్ఞాపన చేస్తారు? మోషే లాంటి వాడు గనక విజ్ఞాపన చేయకపోతే ఇస్రాయేల్ అరణ్యంలో సంహరించబడి ఉండేవాళ్ళు కదా. లోతు లాంటి వారి కొరకు అబ్రహాము ప్రార్థించుండకపోతే లోతు తన కుటుంబము నాశనం అయిపోయి ఉండేది కదా. నేడు మనం ప్రార్థించాలి, ఓ దేవా నన్ను ఈ పర్వతమునకు కొనిపొమ్ము అని లోతులాగా ప్రార్థించాలి. కనీసం ప్రభువా నన్ను అక్కడికి వెళ్ళి దాచుకునేంత వరకు ఈ ఖడ్గము నుంచి నన్ను తప్పించు. నా ప్రజలు ఈ ఖడ్గము తప్పించుకున్నట్లు ఆ పర్వతానికి పోయేంత వరకు నీ కోపం ఆపుకో ప్రభువా అని ప్రార్థించాలి. ప్రేమైన వర్లరా, ఇదే ప్రార్థనాత్మతో యోనా వలే కాకుండా యోనా నుంచి మనం పాఠములు నేర్చుకున్న వారమై మనం ప్రార్థన చేద్దాం. మనము ఓడిపోయినాం, వ్యక్తిగతంగా ఓడిపోయాం, కుటుంబాలుగా ఓడిపోయాం, దేవుని ప్రజల గురించినటువంటి ఆశ లేని వారముగా మనం ఉండినాం, నిద్రమత్తులో ఉండినాం. సంఘం అంతా కూడా, సమాజాలన్నీ కూడా విగ్రహాలను ఏర్పాటు చేసుకున్నాయి. మనము సమిష్టిగా కూడా ఓడిపోయాం. యాజ్ ఏ కమ్యూనిటీ వి ఫెయిల్. దేవుడు అందుకే ప్రజలను మొత్తుతున్నాడు, రకరకాల వ్యక్తులను మొత్తుతున్నాడు, రకరకాల ప్రజలను బాధల గుండా శ్రమల గుండా తీసుకుని వెళుతున్నాడు. దేశానికి అర్థం కావడంలే, రాష్ట్రాలకు అర్థం కావడంలే, వాళ్ళు చేయాల్సిన ప్రయత్నాలు రకరకాలుగా చేస్తున్నారు. అయితే చేయాల్సింది ఒకటి, నన్ను ఎత్తి సముద్రములో పడవేయము. దీనికి కారణము నేనే. యోహన ఎప్పుడైతే ఆ మాట చెప్పాడో, ఎప్పుడైతే తాను సముద్రంలో పడవేయబడ్డాడో అప్పుడు తుఫాను ఆగిపోయింది. ఏమైన వారులరా, కారణము నేనే అని నీవు నేను చెప్పకపోతే, నన్ను ఎత్తి సముద్రములో పడవేయమని చెప్పకపోతే, మన పాపము గురించి పశ్చాత్తాప పడకపోతే దేవుడు కరోనా ఆపలేడు. ఈ వాక్యపు వెలుగులో యథార్థముగా మనం నిద్రమత్తులో ఉన్నామా? దేని విషయంలో నిద్రమత్తులో ఉన్నాం? పాపము చేసి నిద్రమత్తులోనా? దేవుని శిక్షను తీర్పును ప్రకటించిన తర్వాత కూడా నిద్రమత్తులో ఉన్నామా? లేదా మన తోటి వారి అందరికీ ఈ విధంగా కరోనా అనేటువంటి పెస్టిలెన్స్ ని, పాండమిక్ ని ఇచ్చి కూడా మనం పట్టింపు లేని వారముగా నిద్రమత్తులో ఉన్నామా? మనము కూడా ఇదే ఉరిలో ఉంటూ కూడా నిద్రమత్తులో ఉన్నామా? హి వాజ్ ఇన్ స్టార్మ్ బట్ హి వాజ్ స్టిల్ స్లీపింగ్. నాలుగు సంగతులు చూశాం, సిన్, సెంటెన్స్, సారో అండ్ స్టాప్. ప్రేమైన వర్లరా, ఒక 8 నిమిషాలు ఎక్కువ తీసుకున్నాను, నన్ను క్షమించండి. అది దేవుడిచ్చిన భారం కొలది, దేవుడు నాకు నేర్పించినవి, దేవుడు నాకు బయలుపరిచినవి పంచుకోమన్నది మీతో పంచుకున్నాను. కాబట్టి వ్యక్తిగతమైన ఒప్పుకోలు మేము అనే దానికంటే కూడా ఎక్కువగా నన్ను ఎత్తి పడవేయము అన్నాడు. దావీదు కూడా పాపము చేసిన వాడును నేనే, గొర్రెల వంటి వారు వీరేమి చేశారు. కాబట్టి ప్రేమైన వాళ్ళరా, మనం వ్యక్తిగతంగా క్షమాపణ అడిగి, సమాజముగా ఎక్కడ తప్పిపోయినామో అది క్షమాపణ అడిగి, ప్రభువును కరోనా కొరకై లేదా బాధించబడుతున్న వారి కొరకై మనం ప్రార్థన చేస్తే ప్రభు మన ప్రార్థన అంగీకరిస్తాడు. ఆ విధంగా ప్రార్థన చేయడానికి ప్రభు మనకు సహాయం చేయగలడు.